పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ. అధికార పార్టీ నాయకుల మీద విరుచుకుపడ్డ జనసేన నాయకుడు గర్భన సతీబాబు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల మీద, బూత్ మంత్రుల మీద, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద ధ్వజమెత్తారు. ఆంధ్ర రాష్ట్రంలో అప్పులు చేసిన ఘనత తప్ప ప్రజలకు ఏమీ చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. సభ్య సమాజం సిగ్గుపడుతుందని, ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో గౌరవించేటట్టు నడుచుకోవాలని కోరారు. ఆంధ్రలో ఈ మూడు జిల్లాల పడుతున్న ఇబ్బందులు తెలుసుకుందామని జనవాణి కార్యక్రమాన్ని వైజాగ్ లో నిర్వహించడం జరిగింది. మరి ఆ యొక్క కార్యక్రమాన్ని జరగనివ్వకుండా మీరు పోలీస్ వ్యవస్థని పెట్టి ఆపడం జరిగింది. ఎందుకు మీకు భయం ప్రశ్నిస్తే ఎందుకు మీకు భయం అంటే మీరు మీరు చేసిన కబ్జాలు, దోపిడీలు, అన్యాయాలు, అక్రమాలు బయటపడతాయనే ఒక ఉద్దేశంతోనా మీరు ఈరోజు భయపడ్డారు? ఒక ఎమ్మెల్సీ అయ్యుండి బాధ్యత గల ఎమ్మెల్సీ పదవిలో ఉండి కూడా నువ్వు నా కొడక గిడక అంటున్నావు, ఏమి భాష అది? ఇదేనా మీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు నేర్పించిన భాష? సన్నాస నా కొడక, కొంచెం భాష మార్చుకో. భాష మాకు కూడా వచ్చు, మేము కూడా ఈ శ్రీకాకుళంలో పుట్టిన వాస్తవమే. ఏదో పవన్ కళ్యాణ్ గారు వస్తే రాయిద్దరం కొట్టుకుందాం అంటున్నావు కదా, నీకు దమ్ముంటే అడ్రస్ చెప్పు, నేను కూడా వస్తా, మనద్దరం కొట్టుకుందాం దా. నువ్వేంటో నేనేంటో తేల్చుకుందాం. సన్నాస యదవ, సన్నాస నా కొడక, బ్యావర్స్గా లపూటిగా మాకు కూడా వచ్చు ఆ లాంగ్వేజ్. కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు ఏ రోజు ఆ లాంగ్వేజ్ అనేది నేర్పించలేదు. ఇప్పటికైనా మీ భాషను మార్చుకొని ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వాటిపైన మీరు పోరాటం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఏ సమస్యల పైన